హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను నేను మీ సరదా టాక్ సల్మా అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి డిలీషియస్ రెసిపీ పూరీ అండ్ పొటాటో కర్రీ మీ మీకు చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా మరి ఆలస్యం ఎందుకు పూరి పొటాటో కర్రీ తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక మూడు బంగాళదుంపలు తీసుకున్నాను ఇలా ఫ్రెష్గా ఉన్నవి తీసుకుంటే పొటాటో కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి పూరీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పూరి అలాగే పొటాటో కర్రీ చేస్తున్నాను మీరు కూడా ఇలా ఓసారి ట్రై చేయండి చూడండి ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా చక్కగా ఉడికించుకోవాలండి ఇలా కట్ చేసి వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం పూరి తయారే విధానంలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను గోధుమ పిండి టూ కప్స్ తీసుకున్నాను మీరు మైదాపిండి అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ హెల్దీగా గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక టీ స్పూన్ పంచదార అలాగే రుచికి సరిపడ ఉప్పు అలాగే మైదా పిండి ఒక పావు కప్ వేసానండి అలాగే సూజీ రవ్వ ఇవి వేస్తున్నానండి క్రిస్పీగా రావడం కోసం అలాగే సాఫ్ట్గా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను నూనె వేస్తున్నానండి నూనె వేయడం వల్ల మన పూరి క్రిస్పీగా చాలా అంటే చాలా క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా కూడా వస్తుందండి ఇలా ప్రెస్ చేస్తూ పిండి మొత్తం కలుపుకోవాలండి ఇలా చక్కగా ప్రెస్ చేస్తూనే కలుపుకోవాలండి పిండి మొత్తం ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం హాట్ వాటర్ వేలు పడితే కొంచెం కాలాలి అలాంటి హాట్ వాటర్ కలుపుతున్నానండి నార్మల్ వాటర్ కాదండి ఇది హాట్ వాటర్ కలుపుతున్నాను అందుకే స్పూన్తో కలుపుతున్నాను ఇలా చక్కగా స్పూన్తో కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నీళ్లు వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి పిండి చూడండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి నీళ్ళు ఒక్కసారి పూర్తిగా నీళ్లు వేయకూడదండి మనం పూరి పిండి చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకుండా కొంచెం హార్డ్గానే కలుపుకోవాలండి అప్పుడే మన పూరి అనేది చక్కగా నూనె పీల్చకుండా తక్కువ నూనెలో చక్కగా పొంగుతుందండి పూరి చూడండి ఇలా మన పిండికి సరిపడా నీళ్ళు వేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలండి చూడండి మనం ఎంత నూనె పదార్థాలు తినకూడదు అనుకున్నా ఓసారి ఇలా చేసి తినాలనిపిస్తుంది చూడండి మన పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం నూనె వేసి తడారకుండా ఇలా నూనె వేసి చక్కగా కలిపి మూత పెట్టేయాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా మూత పెట్టేయాలండి చూడండి ఇలా మూత ఇలా అంత సాఫ్ట్గా కాకుండా చాలా గట్టిగా కాకుండా ఇలా నార్మల్గా ఉంటే చాలు ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు నేను ఇక్కడ శనగపిండి టీ టూ టీ స్పూన్స్ లేకుంటే మూడు టీ స్పూన్లు నీళ్లు వేసి చక్కగా ఇలా కలిపి పెట్టుకోవాలండి ఇది వచ్చేసి పొటాటో కర్రీలోకి యాడ్ చేయడానికండి చూడండి ఇలా ఉండలు లేకుండా చక్కగా స్పూన్తో కలుపుకోవాలండి కలిపి పక్కన పెట్టుకోవాలండి చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఎక్కువ నీళ్ళు వేయకూడదండి కొంచెం నీళ్ళు వేస్తే చాలు చూడండి ఇలా కలిపి నేను పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు పొటాటో చూద్దాం చూడండి పొటాటోస్ ఇలా పోక్తో ఇలా చేస్తే చక్కగా ఉడికిపోయాయండి చూడండి ఇప్పుడు ఈ పొటాటోస్ నేను పొట్టు తీసి మ్యాష్ చేసి పెట్టుకుంటానండి అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి తగినన్ని నూనె వేసుకున్నాను నూనె కొంచెం వేడవ్వాలండి నూనె చక్కగా వేడైంది ఇప్పుడు నేను ఆవాలు వేస్తున్నాను ఆవాలు చక్కగా చుట్టుపట్టలు ఇందులో ఇప్పుడు నేను పోపు దినుసులు మినప్పప్పు మినప్పప్పు శనగపప్పు అలాగే పెసరపప్పు వేసేస్తున్నానండి చక్కగా దోరగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దోరగా వేపుకోవాలండి ఇప్పుడు ఆనియన్స్ ఇలా స్ట్రైట్గా చాప్ చేసుకొని వేసుకోవాలండి పొడవుగానే కట్ చేసుకోవాలండి చూడండి ఇలా ఇది బ్రౌన్ కలర్ మారనవసరం లేదండి ఇలా చక్కగా వేగిపోతే చాలు నూనెలో ఇప్పుడు పచ్చి బఠానీలు వేసాను పచ్చి బఠానీలు ఆప్షనల్ అండి అలాగే క్యారెట్ కూడా ఆప్షనల్ అండి లేకపోతే స్కిప్ చేయచ్చు ఒక వెండుమిరకాయ వేసాను అలాగే కర్రీ లీవ్స్ కరివేపాకు పచ్చి కరివేపాకు వేసానండి పచ్చి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసాను పచ్చి కరివేపాకు వేయడం వల్ల ఈ పొటాటో కర్రీ చాలా అంటే చాలా ఫ్లేవర్ఫుల్గా డిలీషియస్గా ఉంటుందండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే మన వెజిటబుల్స్ అంతా చక్కగా నూనెలో వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటానండి చూడండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇలా వేసాక అలాగే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసేస్తాను అలాగే కొంచెం మిక్స్ చేసేసి ఇప్పుడు అప్పుడే నేను మ్యాష్ చేసి పెట్టుకున్నానండి పొటాటోస్ నేను కొంచెం పెద్దగానే కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే సన్నగా మ్యాష్ అయినా పెట్టుకోవచ్చు నేను పూరీలోకి అలా అద్దుకొని తినడానికి నాకు పీసెస్ చక్కగా ఉండాలని నేను ఇలా కొంచెం పెద్దగా కట్ చేసాను మీరు సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పూరీ అలాగే పొటాటో కర్రీ మీ పిల్లలకి టిఫిన్ బాక్స్ టిఫిన్ బాక్స్కి సులువుగా చేసేయచ్చండి పొద్దున్నే ఏం చేయాలబ్బా ఇప్పుడు అప్పుడే కలిపి పెట్టుకున్నాను కదా శనగపిండి వాటర్ వేసి చక్కగా కలిపి పెట్టాను కదా అది వేసేసానండి అలాగే మన కర్రీకి సరిపడా నీళ్ళు కూడా వేసానండి నీళ్లు కొంచెం ఎక్కువే వేయాలండి ఎందుకంటే ఈ కర్రీ అనేది చక్కగా ఫ్రై అయ్యాక కొంచెం దగ్గర పడుతుందండి అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువే పడుతుందండి చూడండి ఇలా చక్కగా కలుపుకోవాలి చూడండి మన పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత దగ్గర పడిందో మీరు కావాలంటే ఇంకొంచెం నీళ్ళైనా వేసుకోవచ్చండి మేము టూ మెంబర్సే ఉంటాం కాబట్టి మాకు ఈ కన్సిస్టెన్సీ చాలండి చూడండి ఇప్పుడు కొత్తిమీర తరుగు వేసేస్తున్నాను ఫైనల్గా మన ఘుమ ఘుమలాడే పొటాటో కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇది చల్లారాక ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి చల్లారితే ఇంకొంచెం దగ్గర పడుతుంది ఇది చల్లారకుండా పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మూత పెట్టేశాను పక్కన పెట్టేస్తానండి ఇప్పుడు ఇప్పుడు అదే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసానండి స్టవ్ ఆన్ చేశానండి ఆన్లోనే ఉంది మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఇప్పుడు మన పూరీ తయారీ విధానం చూద్దాం చూడండి పిండి కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం నూనె వేసి ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ ఈక్వల్గా చేసుకొని ఇలా ఈక్వల్గా చేసుకున్నాక మనం ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలండి పూరీకి చూడండి మన పూరీలన్నీ ఈక్వల్గా రావాలంటే ఇలా ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా తీసుకొని ఇలా సాఫ్ట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా చేసుకోవాలండి చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతిలాగా తిక్కుకోవాలి ఇలా మరీ చపాతీలా కాకుండా కొంచెం పల్చగా కాకుండా కొంచెం తిక్గా కాకుండా మీడియంగా ఇలా తిక్కుకోవాలండి చూడండి ఇప్పుడు రౌండ్ షేప్ రావడానికి నేను ఇక్కడ ఒక లిడ్ తీసుకున్నాను ఒక మూత ఇలా షార్ప్గా ఉన్న మూత తీసుకొని ఇలా కట్ చేసుకుంటే మన పూరీలు చక్కగా రౌండ్ షేప్లో వస్తాయండి చూడండి ఎక్స్ట్రా పార్ట్స్ని ఇలా తీసి పక్కన పెట్టాలండి చూడండి ఇప్పుడు చూపిస్తాను అంత మందంగా కాకుండా అంత పలుచిగా కాకుండా ఇలా పూరీ రెడీ చేసుకున్నానండి ఇలా చేస్తే చక్కగా పొంగుతాయండి పూరీలు చూడండి ఇంకొకటి ఇలాగే పూరీ రెడీ చేసుకుంటానండి మనం నూనె పదార్థాలు తినకూడదు అనుకుంటామండి కానీ ఓసారి ఇలా చేసి తిన తినాలనిపిస్తుంది ఎప్పుడైనా ఓసారి ఇలా తింటే ఏమవ్వదండి నూనె పదార్థాలు చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కట్ చేసుకోవాలండి రౌండ్ షేప్లో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇప్పుడు పూరీలు రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు డీప్ ఫ్రై చేయాలండి ఇవి మన ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు మెల్లిగా ఇలా వేయాలండి నూనెలో చూడండి ఇలా పైన కొంచెం కొంచెం నూనె వేస్తుంటే ఇలా చక్కగా పొంగుతాయండి పూరీలు ఒకవేళ పొంగలేదు అనుకుంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటే చాలండి అలా పొంగి పైకి వచ్చేసా ఎవరబ్బా నాకు చెప్పింది చాలా అందంగా ఉన్నాయని జోక్ చేశానండి ఇలా చూడండి ఇలా మెల్లిగా విడిచి దీనిపైన కొంచెం కొంచెంగా నూనె వేస్తే ఇలా చక్కగా పొంగుతాయండి చూడండి మనం షుగర్ వేసాం కదా అందుకని చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వస్తాయండి ఈ బ్రౌన్ కలర్ అనేది చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంటుందండి పిల్లలకి చాలా ఇష్టం అండి ఇలా చూడండి ఎంత చక్కగా పొంగిందో పూరీ ఇప్పుడు మిగిలిన పూరీలను కూడా ఇలా నూనెలో వేయించుకుంటాను చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో పూరీలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి మరి మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఓసారి చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో రాయండి చూడండి మన పూరీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు సర్వ్ చేసుకుంటానండి చూడండి ఎంత బ్రౌనిష్ కలర్గా చాలా అంటే చాలా క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా చాలా చక్కగా వచ్చాయండి పూరీలు ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఇప్పుడు పొటాటో కర్రీ వేసుకుంటానండి చూడండి ఎంత చక్కగా ఉందో పొటాటో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఇప్పుడు పూరీలు పెట్టుకుందాం చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా పూరీతో పాటు పొటాటో కర్రీతో తింటే పూరి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి ఓసారి ఇలా మీరు కూడా మీ ఇంట్లో ఇలా తయారు చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నేను ఛానల్ ఓపెన్ చేశాను కదా మీ మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందుకి వెళ్ళగలను చూడండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను చూడండి ఎంత టేస్టీగా ఉందో అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అందుకే నేను రెండోసారి కూడా తింటున్నాను ఎంత డెలిషి డెలిషియస్గా ఉందో అండి చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంది పిల్లలకి లంచ్ బాక్స్కి తొందరగా చేసేయచ్చండి ఇలా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్